ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈరోజు న్యామ్ వర్చువల్ సమ్మిట్ కరోనా వైరస్ సంబంధించి అటెండ్ అవుతున్నారు. దీనిలో మనకు మంచి గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఇది వర్చువల్ సమ్మిట్ అయిండొచ్చు, కానీ ఫస్ట్ టైం న్యామ్ సమ్మిట్లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఈరోజే అటెండ్ అవటం. సో మనకి అంటారు కదా కష్టాల్లో కూడా ఒక మంచి జరుగుతుందని, అది ప్రైమ్ మినిస్టర్ మోడీ నౌ ఈజ్ ఇన్ న్యామ్ వర్చువల్ సమ్మిట్ ఆన్ కరోనా వైరస్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ వర్చువల్ సమ్మిట్ ఆన్ కరోనా వైరస్. అండ్ మీ అందరు తెలుసు న్యామ్ అంటే అలీనోద్యమం అని. గత 2 సార్లు అంటే 2 టైమ్స్ న్యామ్ సమ్మిట్, 2016లో జరిగిన సమ్మిట్, 2019లో జరిగిన సమ్మిట్కి 2 సార్లు కూడా వైస్ ప్రెసిడెంట్ వెళ్ళారు. అండ్ ఇండియాకి సంబంధించి ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ న్యామ్. అండ్ న్యామ్ అనేది మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూకి పెట్ అన్నమాట, ఆయన పెట్ ప్రాజెక్ట్ ఇది. అప్పట్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ప్రపంచంలో కోల్డ్ వార్ అనేది ఉంది. కోల్డ్ వార్ అంటే ఓ పక్క అమెరికా అండ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్, ఇంకో పక్క రష్యా మరియు సోషలిస్ట్ కంట్రీస్, వీళ్ళ మధ్య చిన్న చిన్న దేశాలు నలగలేక అలీనోద్యమం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. అలీనోద్యమం అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దానిలో ఈ రోజున 120 కంట్రీస్ ఉన్నాయి. అరౌండ్ 120 కంట్రీస్ నామ్లో మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో అయితే అమెరికా భావన ఏంటంటే ఎవరైతే న్యామ్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళు అమెరికాకు వ్యతిరేకమని ఫస్ట్లో అమెరికా బాగా భావించేది. సో ఇండియా ఇప్పుడు న్యామ్ రిలవెంటా కాదా అనే చర్చలో, అనే సందిగ్ధంలో పడిపోయింది. ముఖ్యంగా 2 సార్లు న్యామ్ సదస్సుకు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకపోతే చాలామంది ఆశ్చర్యపోయారు, చాలా న్యూస్ పేపర్స్ రాశాయి. కానీ ఇవన్నీ ఒట్టి ఫియర్సే, ఇవన్నీ ఒట్టి అపోహలే, అప్రిహెన్షన్సే అని ఈ రోజున మనకు తెలిపింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్ సమ్మిట్లో ఇప్పుడు పాల్గొంటున్నారు న్యామ్. సో దాంతో మనకి ఏమర్థమవుతుందంటే ఇండియా స్టిల్, ఈరోజు కూడా ఇండియా న్యామ్ గురించి చాలా స్ట్రాంగ్గా మంచి మెంబర్ అని అనుకుంటుంది. న్యామ్లో ఏ మంచి పని కోసం ముందుకెళ్ళినా సరే, ముఖ్యంగా ఈ రోజున ఫైట్ అగెన్స్ట్ కరోనా పాండమిక్ ఇండియా న్యామ్కి సంఘీభావం తెలుపుతుందన్నమాట న్యామ్లో మెంబర్గా. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో పాటు ఈరోజు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా ఈ న్యామ్ సదస్సులో, వర్చువల్ సదస్సులో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే ఫస్ట్ టైం ఫుల్ టైం ప్రైమ్ మినిస్టర్ 2016లో 2019లో మోడీ గారు యాజ్ అ ఫుల్ టైం ప్రైమ్ మినిస్టర్ న్యామ్ సమ్మిట్కి వెళ్ళలేదు. 2016లో వెనిజులాలో జరిగింది, 2019లో అజర్బైజాన్లో జరిగింది. అయితే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2012లో తెహరాన్లో న్యామ్ సమ్మిట్ జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ పర్సనల్గా వెళ్ళారు. 2012లో మనకి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెహరాన్లో న్యామ్ సమ్మిట్ జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళారనమాట. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ న్యామ్ సమ్మిట్కి వెళ్ళలేదు. సో ఈ వర్చువల్ సమ్మిట్ అనేది ఇండియన్ పార్టిసిపేషన్ అనేది ఒక శుభ సూచకం. దాంతోపాటు మనందరూ తెలుసు లాస్ట్ నెలన్నరలో 3 వర్చువల్ సమ్మిట్స్, డైరెక్ట్గా చాలా ఇంపార్టెంట్ సమ్మిట్స్లో మనం కూడా పాల్గొన్నాం. ఒకటి జీ ట్వంటీ వర్చువల్ సమ్మిట్ అండ్ కరోనా వైరస్, 2వది సార్క్ వర్చువల్ సమ్మిట్, 3వది బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్. ఇవన్నీ కూడా వర్చువల్ సమ్మిట్ జరుగుతున్నాయి, దానిలో మోడీ గారు యాక్టివ్గా పాల్గొంటున్నారు. సో ఇప్పుడు న్యామ్ అన్నమాట అంటే ఇంటర్నేషనల్గా న్యూ వరల్డ్ ఆర్డర్కి ఇది ఒక సంకేతం, కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటామనే సంకేతం అన్నమాట. అండ్ న్యామ్ అనేది మోస్ట్లీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే కమ్యూనిస్ట్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. అండర్ డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్.